B Bag. Meer could repeat chain, okay kids? B beaver. beaver. Correct, beaver. And the teddy bear type. B Bone. Bone. Mm. B for? Bank. Bank. What else is the bank? Mm. B for? Bed. Bed. Yes. B Boom. బూమ్ బూమ్ అని ఎప్పుడు వస్తుంది దీపావళి ఏ స్క్రాకర్స్ మనం టపాకాయలు పేల్చినప్పుడు భూమ్ భూమ్ మన సౌండ్ వస్తుంది బీఫ్ బాణ్ణ బాణ్ణ అదో వన్ టైప్ ఆఫ్ హౌస్ అన్నమాట బీఫ్ బైక్ బైక్ ఇది బైసైకిల్ కానీ వీడు బైక్ అని ఇచ్చాడు ఓకే బీఫా బగ్ బగ్ ఒక

హౌ టు ట్రేస్ ద లెటర్ బీ చూద్దామా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి తర్వాత ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో క్యాపిటల్ లెటర్ బీకి ఫస్ట్ మనం స్టాండింగ్ లైన్ గీయాలి ఓకే స్టాండింగ్ లైన్ గీసిన తర్వాత రైట్ కౌ మిడిల్ వరకు అంటే మధ్య వరకు ఒక రైట్ కో గీసుకోవాలి అండ్ ఎగైన్ ఈ రైట్ కో ఎండ్ అయిన దాని నుంచి ఇంకో రైట్ కో ఎండ్ వరకు గీయాలి స్టాండింగ్ లైన్ ఎండ్ వరకు రాయాలి సో వాట్ ఈస్ దిస్ లెటర్ క్యాపిటల్ లెటర్ బీ ఓకేనా కిడ్స్ ఇంకొకసారి చూపిస్తాను సో ఇంకొకసారి చూపిస్తాను చూడండి కిడ్స్ స్టాండింగ్ లైన్ రైట్ మిడిల్ వరకు ఇన్ టిల్ మిడిల్ అండ్ అగైన్ అనదర్ రైట్ కౌ సో స్టాండింగ్ లైన్ అండ్ టూ రైట్ కౌస్ ఓకేనా దట్స్ దాపిటేటర్ బింగ్ ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టాండింగ్ లైన్ రైట్ రైట్ కౌ రైట్ కౌట్ కౌ లెటర్ B B Standing line Standing line Right go Right go Right go Right Standing which is the capital letter B mm. Standing mm. line Right go Right Right, right. go Stand దెటర్ ఎస్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ నోట్ బుక్ లో ఏ లైన్స్ లో క్యాపిటల్ లెటర్ బి రాయలో చూపిస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు ఫోర్ లైన్స్ ఉన్నాయి కదా సో ఏ లెటర్ అయినా ఓన్లీ ఫస్ట్ త్రీ లైన్స్ రాసుకోవాలి సో ఇప్పుడు పింక్ పైన రెడ్ కలర్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ త్రీ లైన్స్ లో స్టాండింగ్ లైన్ రాసుకోవాలి తర్వాత వన్ రైట్ కో బ్లూ లైన్ వరకు అండ్ ఎనదర్ రైట్ కో ఎనదర్ బ్లూ లైన్ వరకు రాయాలి దట్స్ ద క్యాపిటల్ లెటర్ బీ ఇన్ ఇంగ్లీష్ నోట్బుక్ మీరు ఇట్లా రాయాలి ఓకేనా ఇంగ్లీష్ నోట్బుక్లు ఉంటే మీరు ఈ సెషన్ అయిపోయాక ఇట్లా క్యాపిటల్ లెటర్ బి ఎట్లీస్ట్ ట్వంటీ టైమ్స్ టు ఒక పేజ్ మొత్తం రాసేయండి క్యాపిటల్ లెటర్ బి ఓకేనా ఫస్ట్ త్రీ లైన్స్లో రాసుకుంటాం రైట్ వెరీ గుడ్ సో ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం ఇందాక కొన్ని వర్డ్స్ చూసాం కదా ఇందులో బీఫర్ ఇంకేమేం వర్డ్స్ ఉన్నాయో చూద్దాం బీఫర్ బాల్ బాల్ ఈజ్ అ స్పెరికల్ బాడీ యూజ్డ్ ఇన్ ఎ గేమ్ ఆర్ స్పోర్ట్ సో మనం గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ రకరకాల బాల్స్ ఉంటాయి అవునా క్రికెట్ బాల్ వాలీబాల్ అవునా అండ్ రగ్బీబాల్ బాస్కెట్ బాల్ యస్ బాస్కెట్ బాల్ ఇలా చక్కగా చాలా బాల్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ బెలూన్ బీఫా బెలూన్ బెలూన్స్ దేనికి బెలూన్ ఈజ్ ఎ థిన్ రబ్బర్ బ్యాగ్ దట్ బికమ్స్ లార్జర్ వెన్ ఇట్ ఈస్ ఫీల్డ్ విత్ ఎయిర్ ఆర్ గ్యాస్ అదొక రబ్బర్ దాంట్లో మనం ఎయిర్ ఆర్ గ్యాస్ పెడితే అదేమవుతుంది బ్లూ అవుతుంది గ్యాస్ నెక్స్ట్ వన్ బీఫా బనానా బనానా మీకు అందకు తెలుసు కదా బనానా అట్టి పండు చాలా ఇష్టంగా తింటారు దట్స్ ఏ ఫ్రూట్ బీఫ్ బాస్కెట్ 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 ఈజ్ ఏ కంటైనర్ యూజువల్లీ మేడ్ బై వీవింగ్ టుగెదర్ విత్ లాట్ టిన్ పీసెస్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ ఉన్న బాస్కెట్ గురించి చెప్తున్నారు జనరల్గా బాస్కెట్ అంటే ఏంటి ఒక బుట్ట అవునా అందులో ఏమైనా మనం పెట్టుకోవడానికి బీఫ్ బెడ్ మీ అందరి ఇంట్లో ఉంటాయి కదా బెడ్స్ పడుకుంటాం కదా మనం ఎస్ బెడ్ బీఫ్ బై స్కిల్ బైస్కిల్ స్కిల్ మీ అందరికి తెలుసు బైస్కిల్ చక్కగా మనం తొక్కుతాం కదా సైకిల్ని ఎస్ టూ వీల్డ్ వెహికల్ దట్ ఏ పర్సన్ పుషింగ్ ఆన్ ఫుడ్ పెడల్స్ బీ ఫర్ బేర్ ఇది ఒక నిమల్ కదా మీరు జూలో చూసే ఉంటారు ఎస్ బీ ఫర్ బేర్ బ్యాట్ బ్యాట్ కూడా మీ అందరికి తెలుసు ఇది మనకి క్రికెట్లో ఆడతాం కదా బ్యాట్తో ఎస్ బీ ఫర్ బ్యాట్ ఇవి కొన్ని వర్డ్స్ ఓకేనా ఇప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ చేద్దాం సర్కిల్ ద లెటర్ బీ క్యాపిటల్ లెటర్ బి మీరే నాకు చెప్పాలి Capital letter B? No. No. Capital letter B? Yes. Yes. Circle Chadha. Capital letter B. No. No. B? No. No. B? No. No. This one? Yes. Yes. This is the capital letter B. Yes. This one? No. No. And this one? Yes. Correct.

correct capital letter a b yes yeah. b this one no no this one no no yes yes this is the capital letter b yes this one capital letter a, yeah. a. capital letter b b and this one not no. a or not b మ్యాచ్ ద లెటర్ బీ విత్ ద పిక్చర్స్ ఇక్కడ మనం బీతో కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా మ్యాచ్ చేద్దామా సో బీ ఫర్ వాట్ ఈస్ దిస్ వర్డ్ బ్యాట్ బ్యాట్ అంటే మనం క్రికెట్ లో ఆడే బ్యాట్ వేరు ఈ బ్యాట్ వేరు ఈ బ్యాట్ ని మనం ఇదొక బర్డ్ వాట్ ఈస్ దట్ గబ్బిలం బీ ఫర్ బ్యాట్ అండ్

Boat, B -O -A -T. B-O-A-T Boat Circle the objects that begin with capital letter B Yes let first one This one What is this one? Bicycle, right? Bicycle. B for bicycle What is this B for? Banya. Banana Banana Tent టెంట్ సో అది బీతో కాదు ఇదేంటిది ల్యాంప్ నాట్ ఫర్ విత్ బీ దిస్ వన్ ఇట్స్ నాట్ ఎడ్రైజరాట స్టవ్ 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 కరెక్ట్ సో దట్స్ నాట్ ఆల్సో విత్ బీ ఇదేంటి మౌస్ నో దిస్ వన్ బాటిల్ కరెక్ట్ బీ ఫర్ బాటిల్ దిస్ వన్ ఫిష్ నో బీ బీఫ్

b for bat and b for building b for bed bed correct now interesting part draw b with butterfly b for butterfly und mm. so b to mana butterfly ela ela chudda, ma ah. okay na so bhaga observe chey kids okay first capital letter b write okay na mm. స్టాండింగ్ లైన్ రైట్ కౌట్ కౌ అండ్ అనదర్ రైట్ కౌ ఓకే ఇక్కడ మనకి ఈ స్టాండింగ్ లైన్ దగ్గర ఇంకొక చిన్న స్టాండింగ్ లైన్ పక్కన రెండు కలుపుతూ చిన్న స్టాండింగ్ లైన్ రైన్ అయ్యింది అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ కౌ అండ్ అనదర్ లెఫ్ట్ కవ్ ఓకేనా కిడ్స్ ఇక్కడ తర్వాత పైన చిన్న సర్కిల్ గీసిన తర్వాత ఓకే ఓకే సింపుల్ అయిపోయింది దీని మధ్యలో చిన్న చిన్న సర్కిల్స్ లా గీసుకోండి సి ఎంత ఈజీగా అయిపోయింది దీని మధ్యలో ఒక చిన్న మనకి ఇందులో వీలైతే రెండు చిన్న చిన్న డాట్స్ పెడితే కళ్ళు లాగా అయిపోతాయి ఓకేనా కిడ్స్ చాలా సింపుల్ గా వేస్తాం కదా ఇంకొకసారి చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం పింక్ బటర్ఫ్లై వేద్దామా కేర్స్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ బీరాశాకా ఇక్కడ ఇంకొక చిన్న స్టాండింగ్ లైన్ వేద్దాం తర్వాత టూ లెఫ్ట్ కౌస్ వేయాలి ఓకేనా పైన ఒక చిన్న సర్కిల్ వేసి ఇక్కడ ఈ సర్కిల్లో చిన్న చిన్నవి టూ డాట్స్ పెట్టుకోండి ఓకేనా తర్వాత ఈ వీటిల్లో మనకి చిన్న చిన్న సర్కిల్స్ పెట్టుకోవడమే సింపుల్ బీఫో బటర్ఫ్లై వేసేసాం బీతో క్యాప్ట్యులేటర్ బీతో సో దీన్ని మనం కావాలంటే మీరు చక్కగా కలరింగ్ కూడా వేసుకోవచ్చు ఓకేనా కిడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా సో మీరు ఇప్పుడు ఏం చేయాలి క్లాస్ అయిపోయాక క్యాపిటల్ లెటర్ బీ నోట్బుక్ లో ఒక పేజ్ మొత్తం రాయండి లేకపోతే స్లేట్ నోట్బుక్ లేని వాళ్ళు పలక మీద రాయండి తర్వాత బీఫ్ బటర్ఫ్లై పేపర్ మీద వేసి కలరింగ్ చేయండి బాగా గుర్తుండిపోతుంది ఓకేనా కిడ్స్ గుడ్ గుడ్ డే డే